హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాంగ్ లివ్ ఐడియాస్. ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయను ఇలా కాల్చుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర, ఉల్లిపాయ ఇందాక మనం కాల్చుకున్నాం కదా, దాన్ని దంచి ఇలా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా పోపులో వేయాలి. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు మగ్గిపోగానే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కారం, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో చింతపులుసు వేసుకోవాలి. పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఫిష్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా తిప్పాలి. ఇలా తిప్పుకొని ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఎప్పుడు కానీ ఫిష్ని పులుసులో వేసిన తర్వాత గరిటెతో కలపకూడదు, ఎందుకంటే విడిపోతాయి అవి. ఇలా తిప్పుకోవాలి. ఫైనల్లీ అయిపోయింది, ఫిష్ కర్రీ రెడీ. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే వేడి వేడి చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.